రాత్రి పడుకునేటప్పుడు అయితల కూర్చి చదువుతాం కదా, అయితల కూర్చి చదువు పడుకుంటాము. అలాంటి సమయంలో అల్లాహు తాలా దైవదూతని మన వద్దకు పంపిస్తాడు. మరి రాత్రి సమయంలో భార్యాభర్తలు సంభోగించే టైం రాత్రి ఏ భాగంలోనైనా అవుతుంది, మరి అలాంటప్పుడు ఆ దైవదూత వెళ్ళిపోతాడా? ఎందుకంటే బాత్రూంలోకి బెడ్రూంలోకి దైవదూతలు రారు అని మేము విన్నాము. చూడండి, హదీసుల ఖురాన్ ఆయతులలో ఎక్కడైతే గైబియాత్ అంటే మన కళ్ళకు కనబడని మన యొక్క పంచేంద్రియాలలో అవి ఇమడని మన పంచేంద్రియాలకు చేరని విషయాల గురించి ఏ మాటలైతే అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతవరకు తెలియజేశారో అంతవరకే నమ్మడం మన యొక్క బాధ్యత, మన యొక్క విశ్వాసం. దానికి పైగా వేరే ఇతర ఆలోచనల్లోకి మనం వెళ్ళకూడదు. తప్పుడు ఆలోచనలు ఇలాంటివి ఎన్నో సందర్భాలు కలుగుతాయి కదా. మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం మనిషి సత్య మార్గం నుండి దూరమయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అందుకొరకే ఎన్నో సందర్భాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను ఇలాంటి షైతాన్ దురాలోచనలు చెడు ప్రేరేపణలను నుండి శరణు వేడుకుంటూ, అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ ఉండాలి అని కూడా చెబుతూ ఉండేవారు. అందుకొరకు ఇక్కడ నేను మీకు చేసే బోధ ఏమిటంటే, మనం ఆయతుల్ కుర్సీ చదివామంటే అల్లా వైపు నుండి మనకు రక్షణ లభిస్తుంది. అల్లా వైపు నుండి నీకు ఒక రక్షకుడు ఉంటాడు, అల్లా మనల్ని కాపాడుతాడు. ఇంత గొప్ప శుభవార్తను అందుకొని దాన్ని చదివే, దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. కానీ దైవదూతలు, ఆ దైవదూత గాని మరి ఇంకా వేరే ఎవరితోనైనా కానీ, అల్లా మనకు ఏదైతే రక్షణ కల్పిస్తున్నాడో ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు, ఎప్పుడు ఉంటారు, ఏ విషయాలు చూస్తారు, ఏ విషయాలు చూడరు, ఇవన్నీ లోతుల్లోకి వెళ్లకుండా ఉంటే చాలా మంచి విషయం. ఎందుకంటే దైవదూతల్లో ఎన్నో రకాల బాధ్యతలు నెరవేర్చేవారు ఉన్నారు. మన వెంట ఎన్నో రకాల దైవదూతలు ఉంటారు. వీళ్ళు ఒక్కరే కాదు, మన యొక్క కర్మలు రాసేవారు వేరు ఉన్నారు, ఈ దైవదూతలు వేరు ఉన్నారు. మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదివినప్పుడు ప్రవక్త వరకు వాటిని చేరవేసే దైవదూతలు వేరు ఉన్నారు. ఉదయం సాయంకాలం వచ్చి ఎవరు ఫజర్ అసర్ నమాజుల్లో హాజరవుతున్నారో వారి యొక్క హాజరీ తీసుకునేవారు వేరు ఉన్నారు. మనం ఏదైనా ధర్మ విద్య సమావేశంలో పాల్గొంటున్నామంటే అక్కడ మనం వచ్చినటువంటి, ఈ విధంగా మనకు హదీతుల ద్వారా కూడా దైవ దూతల సంఖ్య, వారి యొక్క విధులు ఏవైతే ఉన్నాయో వేరువేరుగా కనబడుతున్నారు. ఎప్పుడు ఏ సమయంలో ఎవరు మన వెంట ఉంటున్నారు, ఆ చింత, మరియు వారు తర్వాత కూడా ఉంటున్నారా లేదా, ఇలా నేను నా బట్టలు విడిచినప్పుడు ఉంటున్నారా లేదా, ఇవన్నీ టెన్షన్లో పడకండి. అందుకొరకు ఒక సందర్భంలో మనకు ఏం చెప్పడం జరిగింది, ఒక సహాబి వచ్చి అడిగారు, ప్రవక్త ఒక మనిషి ఏ సందర్భంలో నగ్నంగా ఉండవచ్చు అంటే ప్రవక్త వారు ఏం సమాధానం ఇచ్చారు, కాలకృత్యాలు తీర్చుకున్నప్పుడు, అతడు నాలుగు గోడల మధ్యలో ఎవరి దృష్టి పడకుండా ఉన్నప్పుడు, మరియు భార్య భర్తలు కలుసుకునే సందర్భంలో ఒక చద్దరులో వారు ఉన్నప్పుడు, ఒక రూమ్ లో ఉన్నప్పుడు. దాని మళ్ళీ మనకు ఆ ప్రవక్తయే లజ్జ, విడియం, సిగ్గు అన్నటువంటి గొప్ప ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎంత మంచిగా మనకు బోధిస్తున్నారు. వల్లాహు అహక్కు అయ్యుస్తహ్యాది, మనిషి మరీ అవసరం లేకుంటే ఇలా నగ్నంగా ఉండడం మంచి విషయం కాదు. అల్లాహతో మనం సిగ్గుపడడం అందరికంటే ఎక్కువ హక్కు.
అయితే సోదర మహాశయులారా, అల్లా రబ్బుల్ ఆలమీన్ మనందరికీ కూడా ఇళ్ల వేళల్లో అతని ఆదేశాలను పాటించే మరియు విశ్వాసాల విషయంలో అలాగే విశ్వసించారు.